पूज्य बापूजी कलल ग्राम स्वराज्यमे ध्येयंगा आंध्रप्रदेश राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी ग्राम सचिवालय व्यवस्थकु नांदी पलिकारनी तेनाली शासन सभ्युलु अनाबत्न शिवकुमार अन्नारु. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సచివాలయం సిబ్బందిని అభినందిస్తూ ఎమ్మెల్యే శివకుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక 15వ వార్డులో ప్రజలు కొవ్వొత్తులు వెలిగించి చప్పట్లతో అభినందించారు. ఈ సందర్భంగా తెనాల శాసనసభ్యులు అన్నాబతన్ శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా తోడ్పడుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో ప్రజా సమస్య పరిష్కారానికి అనేక ఇబ్బందులు పడేవారికి నేడు సచివాలయ వ్యవస్థతో ఇబ్బందులు తొలగిపోయాయని పేర్కొన్నారు. ప్రతి 2000 మంది జనాభాకు సచివాలయం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ముదావహమని అన్నారు. 150వ జయంతి నాడును దీన్ని ప్రారంభించి సచివాలయ వ్యవస్థ వనీరైన సందర్భంగా ఇంత గొప్ప వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక తీసుకొచ్చి ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు సత్వరమే పనులు అయ్యే విధంగా అలాగే మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో అనేక పనుల కోసం ప్రజలు ఎంఆర్ఓ ఆఫీసులకి మున్సిపల్ ఆఫీసులకి తమ పని కోసం పదే పదిగా తిరుగుతా నిరీక్షిస్తా ఒక గవర్నమెంట్ ఆఫీసుకి వెళ్ళాలి అంటే కొన్ని నెలల పాటు తిరిగి అసహనాన్ని ప్రదర్శించిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ఆ ఇబ్బందులన్నింటినీ చూసి ఒక గొప్ప సచివాలయ వ్యవస్థని ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చి ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో 2000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల ఆ సచివాలయ వ్యవస్థలో 12 డిపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో నూతనంగా సచివాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం 40 లక్షల రూపాయల గ్రాంట్ని ఇచ్చి వార్డులో గ్రామాల్లో ప్రతి సమస్యని ఆ సచివాలయంలోనే నెరవేర్చే విధంగా తీసుకొచ్చి ఈరోజు ప్రజల మన్నన పొందిన సందర్భంగా కోవిడ్ టైంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ సచివాలయ అలాగే వాలంటరీ వ్యవస్థ ద్వారా కోవిడ్ నివారణకి కోవిడ్ నియంత్రణకి ఏ రకంగా పనిచేసిందో ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ సచివాలయ వ్యవస్థని గ్రామ వాలంటరీ వ్యవస్థని ప్రపంచమే కొనయాడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ సిస్టమ్ చాలా బాగుంది. అనంతరం వాలంటీర్లను సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే శివకుమార్ సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో కౌన్సిల్ అభ్యర్థులు గుంటూరు కోటేశ్వరరావు, కుర్రా సుజాత, నాయకులు తిరుమలశెట్టి శ్రీనివాసరావు, కుర్రా శ్రీను, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా విపత్తు సమయంలో విశేషమైన సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు బ్రాహ్మణ పరిషత్ తెనాలి శాఖ వారు శుక్రవారం దుప్పట్లను పంపిణీ చేశారు. తెనాలి కొత్తపేటలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అలాగే గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పరిషత్ సభ్యులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లను టవల్స్ అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజ్జల పురుషోత్తం శర్మ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పరిశుభ్రతే పరమౌషధంగా భావించి ప్రతి నిత్యం వీధులను పరిశుభ్రతపరుస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధించడంలో కీలక భూమిక పోషించిన వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు పి వెంకట రామ్ గోపాల్, సభ్యులు కుంతేటి వెంకట సుబ్రహ్మణ్యం, వంగల మాధవరావు, వి ఉమామేశ్వరరావు, టి దత్తాత్రేయ శాస్త్రి, డి జీవన్, సిహెచ్ శ్రీనివాస్, మృత్యుంజయ శర్మ, ఎస్ మురళీకృష్ణ, శ్యామ్ సుందర శర్మ, జి అన్నపూర్ణయ్య శాస్త్రి, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజున భారతరత్న జాతిపిత మహాత్మా గాంధీ గారి 151వ జయంతి సందర్భంగా, అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా, ఇటీవలే పరమపదించిన గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మామూలుగా ఎవరన్నా బాధపడితే పరమపదిస్తే మన కళ్ళు ఏడుస్తాయి, యావత్ భారతదేశంలో సంగీత ప్రియుల చెవులు ఏడిచిన రోజు గాన గంధర్వుడు దివికేగిన రోజు. మరి వీరందరినీ స్మరించుకుంటూ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జగత్తుని జాగృతం చేస్తూ మరి కరోనాను సైతం లెక్కజేయక ప్రజల ఆరోగ్యమే తమ భాగ్యంగా భావిస్తూ మరి పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడ్డారు. ఈ 6 నెలలుగా నిస్వార్థంగా సమాజానికి సేవలు అందిస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం సభ్యుల సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెనాలి శాసనసభ్యులు అన్నాబతిన శివకుమార్ అభినందించారు.
రోటరీ క్లబ్ తెనాలి వారు 150,000 రూపాయల వ్యయంతో 14 భారీ కేడ్లను తెనాలి శాసనసభ్యులు అనాబత్రి శివకుమార్, రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ ఎన్వి హనుమంతరెడ్డి చేతుల మీదుగా తెనాలి డీఎస్పీ కె శ్రీలక్ష్మికి శుక్రవారం అందజేశారు. రోటరీ క్లబ్ తెనాలి అధ్యక్షులు గుత్తా వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అనాబత్రి శివకుమార్ మాట్లాడుతూ సేవకు కేర్ ఆఫ్ అడ్రస్ రోటరీ క్లబ్ అని కితాబు ఇచ్చారు. నిస్వార్థంగా ధనాన్ని సమయాన్ని ఈ సమాజం కోసం వినియోగిస్తున్న క్లబ్ సభ్యుల సేవలు అభినందనీయమని అన్నారు. రోటరీ క్లబ్ కు తన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. చాలా సంతోషం, మీ రోటరీ క్లబ్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిర్ముఖంగా మన తెనాలి ప్రాంతంలో ఆ కోవిడ్ టైంలో మీరు పీపీ కిట్స్ డొనేట్ చేసింది. అలాగే ఈరోజు తెనాలిలో ఉన్న 3 పోలీస్ స్టేషన్స్కి ఈ బార్కెట్స్ని ఏర్పాటు చేయటం, సుమారు 150,000 వ్యయంతో ఈ బార్కెట్స్ని 3 పోలీస్ స్టేషన్స్కి ఇచ్చే కార్యక్రమం, ఎంతో కొంత మీరు చేసే దాంతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, ఎంతో సర్వీస్ చేస్తూ ఉండే ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో సర్వీస్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తూ ఉంటారు. సహజంగా మీకు ఫండింగ్ కూడా ఉండదు కాబట్టి డబ్బుల్ని డొనేట్ చేసుకొని వేసుకొని చేసే సందర్భం. ఈ రోటరీ ద్వారా మీరు ఈ ప్రాంతంలో మీరు చేస్తున్న సర్వీస్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తూ, మొన్న కరోనా టైంలో ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు లైక్ రోటరీ ఇలాంటివి అందరూ ఆదుకోబట్టే ఇంత పెద్ద విపత్తు నుంచి ఈ మాత్రమన్నా బయటపడ్డాం అనేది వాస్తవం. తెనాలి డీఎస్పీ కె శ్రీలక్ష్మి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో రోటరీ క్లబ్ వారు ఆ సమస్య పరిష్కారానికి భారీ కేడ్లను పోలీస్ శాఖకు అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారని అన్నారు. హైయెస్ట్ పొజిషన్ అంటే ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదట్టు తెనాలిలో నేను జాబ్ చేస్తుండగా నాకు ప్రమోషన్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఏడున్నర కాలంలో నాకు లోకల్ గా మన శాసనసభ్యుల వారి నుంచి ఎటువంటి ఇది కూడా లేదు. చాలా బాగా మన టౌన్ లో కానీ రూరల్ ఏరియాలో కానీ ఎక్కడా కూడా ఎటువంటి విషయంలో కూడా ఒక్క చిన్న ఆబ్లిగేషన్ కూడా చెప్పలేదు. చాలా పీస్ఫుల్గా వర్క్ చేసుకోవడానికి మంచి ఎన్వైర్న్మెంట్, ఆ వాతావరణము, ఆ ఫీజిబిలిటీ అనేది కూడా కల్పించారు. దానికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీకు. ద మోస్ట్ ఈరోజు ఈవెంట్కి వస్తే మనకి మన రోటరీ క్లబ్ వాళ్ళు నేను స్టార్టింగ్లో తెనాలిలో ఛార్జ్ తీసుకున్నప్పుడు ఒక 1 or 2 ప్రోగ్రామ్స్కి పెట్టారు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైనా అవసరం ఉంటే మేము ఖచ్చితంగా మా సేవల్ని మీకు అందజేస్తాం మేడం అని చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా మనకి ఈరోజు చూస్తే 15 పోలీస్ బారికేడ్స్ ట్రాఫిక్, మన టౌన్ లో ఉన్న ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇవ్వడం జరిగింది. రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ హనుమంతరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రోటరీ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాన్ని వివరించారు. కోవిడ్ సమయంలో రోటరీ క్లబ్ సభ్యులు అందించిన సహకారం వెలకట్టలేదని అన్నారు. రోటరీ క్లబ్ తెనాలి వారు పోలీస్ శాఖకు భారీ కేడ్లను అందజేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం క్లబ్ సభ్యులు అతిథులను మెమెంటోలతో సత్కరించారు. ప్రతి సంవత్సరం అఫీషియల్ విజిట్ గా ఒక్కొక్క గవర్నర్ చేంజ్ అవుతూ ఉంటారు. మరి ఆ అఫీషియల్ విజిట్ లో భాగంగా ఈ రోజు ఈ 2 అక్టోబర్ రోజు మరి ఇక్కడికి రావటం, ఇందులో భాగంగా సుమారుగా 150,000 రూపాయల వ్యయంతో మరి ఈ బ్యారికేడ్స్ పోలీస్ శాఖ వారికి చేయటం, ఈ పాండమిక్ పీరియడ్ లో పోలీస్ వారు చేసిన సేవల్ని ఎవరు కూడా మర్చిపోరు. మీ అందరికీ మా పాదాభి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమాజం కోసం మీరు ఎంత పాటుపడ్డారో అందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్లో దాడికి గురైన మైనర్ బాలికను పరామర్శించడానికి పాదయాత్రగా వస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై భారతీయ జనతా పార్టీ నాయకులు దాడి చేయటాన్ని ఖండిస్తూ తెనాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధారా రామకృష్ణ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ధారా రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ధారా రామకృష్ణ మాట్లాడుతూ మైనర్ బాలికకు అండగా పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ మొక్కలు దాడికి పాల్పడటం ఏహమైన చర్యగా అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ఇదొక నిదర్శనమని అన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చిన నాటి నుండి దళితులపై, మైనార్టీలపై, మహిళలపై దాడులు పెరిగాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, దళిత నేతలు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ గోండాలు, బీజేపీ గోండాలు, అలాగే అధికారం దుర్వినియోగం చేస్తూ రాహుల్ గాంధీ పైన, ప్రియాంక గాంధీ పైన దాడి చేసి ఎంత హేయంగా
ప్రవర్తించారంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా రాహుల్ గాంధీ పైన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ పైన దాడికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాల నిరంకుశ వైఖరి, బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు, రైతులపై జరుగుతున్నటువంటి దాడులు, అలాగే ముస్లింస్ పైన, క్రైస్తవుల పైన, అన్ని కులాలు మతాల పరంగా హిందువులు ముసుగులో హిందువులని చెప్పుకునే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి దాడుల్ని మేము కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్యక్రమంలో రోటరీ క్లబ్ వైకుంఠపురం సభ్యులు పాల్గొన్నారు. దుగ్గిరాల రైలుపేట వంతెన వద్ద శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీజీ 151వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ కుసుమ శ్రీదేవి, సూపరింటెండెంట్ దేవరపల్లి వీరయ్య, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావులు హాజరయ్యారు. ముందుగా వంతెన వద్ద ఉన్న గాంధీ, పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు దివంగత లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు. తదుపరి కరోనా కాలంలో ప్రజలకు సేవలందించిన 23 మంది పారిశుద్ధ్య కార్మికులకు పూలను చల్లి శాలువాలతో సన్మానించారు. వారితో పాటు మండలాభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ నిరంతరం శ్రమిస్తున్న ఎంపీడీఓ శ్రీదేవి, సూపరింటెండెంట్ వీరయ్యలను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీదేవి మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో గాంధీజీ ఎంతో శ్రమించారని, ఆయన తెలియని వారు ఎవరూ లేరన్నారు. గాంధీ విదేశాలలో విద్యను అభ్యసించారని ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారన్నారు. ఆయుధాలతోనే పోరాటం చేయకుండా అహింసా మార్గంలో పోరాటం చేయవచ్చునని సందేశాన్ని ఇచ్చారన్నారు. గాంధీ గారి గురించి తెలియని వాళ్ళంటూ లేరు. ఎందుకంటే స్వాతంత్రోద్యమ పోరాటాలలో వివిధ రూపాల్లో పోరాటం జరుగుతూ ఉన్న సమయంలో ఎవరికి తోచిన పద్ధతిలో వారు కొంతమంది సాయుధ పోరాటం చేసి, కొంతమంది ఉగ్ర రూపంలో దాడులు చేసి, కొంతమంది ఎవరి తరహాలో వాళ్ళు వివిధ పోరాటాలు సాగుతున్న కాలంలో వీరందరినీ ఏకం చేసి ఒకతాటి మీదకి నడిపించి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటంలో నాయకత్వం వహించిన గౌరవ బాపూజీ గారికి ఈ సందర్భంగా నివాళులర్పించుకుంటూ సూపరింటెండెంట్ వీరయ్య మాట్లాడుతూ గ్రామంలో పౌరసేవలు అందరికీ అందుబాటులో ఉండాలని, ఈనాడు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయంటే పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలకమైనవన్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా కొలువుతీరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాబూజీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం గురించి, ఈ భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అని ఏదైతే నినాదం ఇచ్చారో దాన్ని నిజం చేస్తూ గ్రామంలో పౌరసేవలు అందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి సదుద్దేశంతో మరి ఈనాడు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం అనేది ఆనాడు గాంధీజీ కళలు కన్నటువంటి ఈ గ్రామ స్వరాజ్యంగా మనం చెప్పుకోక తప్పదు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గుజరాత్లో జన్మించి విద్యాభ్యాసం కోసం ఇతర దేశాలకు వెళ్లడం జరిగిందన్నారు. బ్రిటిష్ వారిని తరిమివేయడానికి అహింసా ఉద్యమం తీసుకొచ్చారన్నారు. మరి భారతదేశంలో వచ్చి మరి 200 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని ఆయన తరిమేసే విధంగా అహింసా పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి ఒక స్ఫూర్తి తీసుకొచ్చి భారతీయులందరం కూడా మన అందరికి కూడా భారతీయత అనే ఒక మరి ఒక దేశం కావాలని స్ఫూర్తితో మరి దేశంలో అనేక ప్రాంతాలు తిరిగి అందరినీ కూడా మేల్కొల్పి ఉద్యమాలు చేసి భారతదేశానికి మనకి స్వాతంత్ర దినోత్సవం తీసుకురావడానికి కృషి చేసిన మరి ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు కొర్రం నరేష్, గారపాటి పూర్ణచంద్రరావు, కొంగర జోగేంద్ర, ఎస్కే మస్తాన్వలి, తెల్లాకుల కోటేశ్వరరావు, సైమన్ కిషోర్, చెదలవాడ దత్తులు, కారుమూరి మోహన్రావు, కె రాజకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీరాములు, సిహెచ్ కామేశ్వరరావు, పి భాస్కర్రావు, కె శ్రీనివాసరావు, యానిమేటర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన అందిస్తోందని శాసనసభ్యులు అన్నవత్తుల శివకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి మండల పరిధిలోని మల్లెపాడు గ్రామంలో ఎమ్మెల్యే శివకుమార్ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద మల్లెపాడు గ్రామం ఎంపిక కావడం సంతోషకరమన్నారు. ప్రజల భాగస్వామ్యంతో మనం మన పరిశుభ్రత కార్యక్రమం ద్వారా గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రామంలో అభివృద్ది పనులు చేయడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులకు అందించడం జరుగుతుందన్నారు. స్వతంత్రాన్ని తీసుకొచ్చిన పూజ్య బాపూజీ గారి 151వ జయంతి ఉత్సవాల్ని, అలాగే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక రోడ్డుకి శంకుస్థాపనని ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుని ఆ సందర్భంగా నేను ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మల్లెపాడుకి సుమారు 130 లక్షల గ్రాంట్ని ఈ మల్లెపాడు గ్రామానికి, దానికి సంబంధించి సచివాలయ నిర్మాణానికి 40 లక్షలు ఇచ్చా,
ఆర్బికే సెంటర్ కి 21 లక్షల 80 వేలు ఇచ్చాం. అలాగే వెల్నెస్ సెంటర్ కి 15 లక్షల 50 వేలు ఇచ్చాం. నాడు నేడు కింద స్కూల్ కి 20 లక్షలు ఇచ్చాం. రోడ్ ఇనాగ్రేట్ చేసుకుంటా ఉంటాం, దానికి సంబంధించి 20 లక్షలు, మ్యాచింగ్ గ్రాంట్ ఇంకొక 5 లక్షలు, మొత్తం జడ్పి నుంచి ఇంకొక 5 లక్షలు, 30 లక్షలతో ఒక రోడ్ తీసుకొని ఆ రోడ్ కంప్లీట్ గా మన ఫండ్స్ పెట్టండి. వాళ్ళకి తృప్తి ఉంటుంది, అదే ఈ రోడ్ చేశారు బాగుంది, ఈసారి డబ్బులు వచ్చినప్పుడు ఈ రోడ్ వేయించుకుందాం అని ప్రజల్లో నమ్మకం కూడా కలిగింది. ఎంపీడీఓ విజయలక్ష్మణ్ మాట్లాడుతూ 1,30,00,000 రూపాయలతో గ్రామంలో అభివృద్ధి పనులు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ డబ్బుల్ని సేకరించిన తర్వాత గ్రామం పరిశుభ్రంగా ఉంచడం కోసం మనము పారిశుద్ధ్య కార్మికులు నియమించుకోవడము, వారి జీతాలు చెల్లించడము, అలాగే దానికి సంబంధించిన ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు మొట్టమొదటి ఫేజ్లో మన మండలంలో కట్టవరం అంగలగుతులు 2 గ్రామాలు ఎంపికయ్యాయి. ఇప్పుడు మన మల్లెపల్లి గ్రామం కూడా ఎంపికైంది. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుతూ దీనికోసం ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ప్రోగ్రామ్ కింద మన మల్లెపాడి గ్రామం, మన మండలంలో ఒకటే మల్లెపాడి గ్రామం సెలెక్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 20 లక్షల రూపాయలు గ్రాంట్ విడుదల అవుతుంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసిన రోడ్డు కూడా అందులో నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మన గ్రామంలో గ్రామ సచివాలయానికి ఒక 40 లక్షలు, తర్వాత రైతు భరోసా కేంద్రానికి, వెల్నెస్ సెంటర్ కి అన్నిటికీ కలుపుతూ దాదాపు 90 లక్షల రూపాయలు, నాడు నేడు కింద స్కూల్ రినోవేషన్ చేయడము. కార్యక్రమంలో భాగంగా కోవిడ్ విపత్తు సమయంలో విశేష సేవలందించిన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే శివకుమార్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వైవిడి ప్రసాద్, ఈవోపిఆర్డి విజయలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, నాయకులు మన్నవ ప్రభాకర్, బోరడి దుర్గా ప్రసాద్, కటారి హరీష్, సుబాని, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ముందు ఎంపీడీఓ గారు చెప్పినట్టుగా మన తెనాలి నియోజకవర్గంలోనే ఒక్క తెనాలి రూరల్ మండలంలో మల్లిపాడు గ్రామమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మన మల్లిపాడు గ్రామం సెలెక్ట్ అవడం చాలా సంతోషం. ఈ జనాభా ఉండటం వల్ల కానీ ఏ విధంగా కానీ వాళ్ళ ప్రాతిపదికన మల్లిపాడు గ్రామం సెలెక్ట్ చేసుకుని 20 లక్షల రూపాయలు గ్రాంట్ తెనాలి శాసనసభ్యుల వారికి, అదే ఎమ్మెల్యే గారి గ్రాంట్ కూడా, ఇంకా స్పెషల్ ఫండింగ్ గ్రామ స్వరాజ్య స్థాపనకు బాపూజీ కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తెచ్చారని, అవినీతి రహిత పాలన దిశగా అడుగులు వేద్దామని వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 1 ఏడాది పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో మండల పరిషత్ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జాతిపిత గాంధీజీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే నాగార్జున మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని, ప్రభుత్వం అందించిన ప్రజా ప్రయోజన పథకాలను నేరుగా ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారని తెలియజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెడుతూ ప్రతి ఉద్యోగి నీతి నిజాయితీలతో పాటు సహనంతో ప్రజలకు సేవలందించాలన్నారు. రాసినాక ఉద్యోగం రాకపోతే ఎంత బాధ అనుభవిస్తూ ఉండేవాళ్ళమో మాకు తెలుసు. ఈవెన్ పిహెచ్ అయిపోయిన తర్వాత ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి బృహత్తరమైన నిర్ణయం, ఆనాడు బాపూజీ ఆనాడునటువంటి అధిరథ మహారథుల ఆలోచనతో పాటు గాంధీ మహాత్ముడి యొక్క గ్రామ స్వరాజ్యాన్ని తాపిస్తే ఎలా ఉంటుందో సమాజం అంటానికి నిదర్శనం. మిమ్మల్ని ఏరి కోరి అవినీతి లేకుండా మెరిటోరియస్ గా ఉన్నటువంటి మెరికల్ను తెచ్చి ఈ రాష్ట్రంలో పనిచేపిస్తా ఉన్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. రాష్ట్రం కూడా బాగుంటుంది, పొల్యూట్ అవ్వకుండా మీరు సిన్సియర్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలు నిర్వర్తిస్తారని ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాం. నిజంగా అది ఎక్కడ అవకాశం లేకుండా రిక్రూట్మెంట్ తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక సేవ చేసే బలీయమైన టీముని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. గ్రామ సచివాలయ సిబ్బంది ఎమ్మెల్యే నాగార్జునను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వేమూరు యార్డ్ చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు, తహసీల్దార్ శిరీష, ఎంపీడీఓ చంద్రశేఖరరావు, ఈవోపిఆర్డి సునీత, ఏపీఎం రాము, పార్టీ నాయకులు కోగంటి లవకుమార్, దాది సుబ్బారావు, దున్నా మేరీస్ బాబు, దాసరి ముత్తయ్య, వేమూరు జక్రయ్య, గుమ్మడి సురేష్, తలతోటి జిగినిబాబు, దొప్పలపూడి జ్యోతిబాబు, గ్రామ సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ముందుగా గ్రామ సచివాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించి వారందరినీ అభినందించారు. అహింస మార్గం ద్వారా మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కాంగ్రెస్ పార్టీ వేమురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడికొండ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు అత్యాచారాలు జరుగుతుంటే వారికి అండగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కాలినడకన వెళుతుంటే వారిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుసరించిన విధానాన్ని తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ దురహంకారానికి నిదర్శనమన్నారు. వీరి వెంట మాజీ ఎంపీపీ బొలిశెట్టి ప్రభాకర్ రావు ఉన్నారు. గడిచినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఏ వ్యక్తికి కోల్లేనటువంటి కీర్తి ప్రతిష్ట ఒక గాంధీ గారికే ఉంది. ఎందుకంటే ఆయన కళాయి ధరించి తిరిగినా కానీ ఎంతో సింపుల్గా ఉంటూ దేశ స్వాతంత్రాన్ని తన భుజాల మీద వేసుకుని అహింస సత్యము అనే రెండు ఆయుధాలతో పోరాడి ఆయన ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి గాంధీ గారి యొక్క వారసమైనటువంటి రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న అన్యాయాల గురించి పోరాటం చేస్తుంటే ఈ జరిగినటువంటి అన్యాయం గురించి ప్రశ్నించడం కోసం బాధ్యులను పరామర్శించడం కోసం కాలినడకన బయలుదేరితే పోలీసు లాఠీ ఛార్జీలు జరపడం అది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క దురహంకారానికి నిదర్శనం. తెనాలి మండల పరిధిలోని నందివెలుగు గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ధూళిపాళ్ల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత గ్రామంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు, ఆరోగ్య కార్యకర్తలకు, గ్రామ మహిళా పోలీసులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు 10,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోవిడ్ విపత్తు సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేరువ చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పాలన అందించడం ముదావహమన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఈవో బోస్ తిన్నలూరి సాంబశివరావు, ఎస్కే షిలార్ జానీ రబ్బాని, పలువురు వైసీపీ నాయకులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ ఆశయాలను తొంగలో తొక్కేలా నేటి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. గాంధీ ఆశయాలను తొంగలో తొక్కేలా నేటి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి ఆనందబాబు విలేకరులతో మాట్లాడుతూ గాంధీ అహింసాయుత సిద్ధాంతాన్ని వైసీపీ పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజలు అత్యధిక సీట్లు ఇచ్చారని ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తారా అంటూ ప్రశ్నించారు. అత్యవసర పరిస్థితి విధించిన ఇందిరా వంటి వారినే ప్రజలు ఓడించారన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ ఎన్ని కూడా అలహాబాద్ హైకోర్టు ఆ రోజు చల్లదని చెప్పి తీర్పిచ్చి నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి వ్యవహారాలు ఈ రాష్ట్రం ఈ దేశంలో చూసాం మనం. మొట్టమొదటి నుంచి కూడా చిన్న చిన్న రుసుకులు అక్కడ ఉంటాయేమో, కానీ ఓవరాల్గా న్యాయ వ్యవస్థ అనేది ఎలా నిష్పక్షపాతంగా భారతదేశంలో నడుస్తుందనేది అందరికీ ఉన్నటువంటి ధైర్యం, న్యాయ వ్యవస్థను చూసుకునే ఇవాళ ప్రజలందరూ కూడా మరి ధైర్యంగా ఉన్నారు. ఈరోజు జరుగుతూ ఉంది, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితుల మీద దాడులు, ఇలా స్వాతంత్రం వచ్చి 73-74 సంవత్సరాలు అయినా కూడా అడుగడుగున అడగదొక్కబడతా ఉన్నారు దళితులు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లు ఇచ్చి అధికారానికి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం దళితుల మీద దాడులు చేస్తూ ఉంది. ఇలా చలో మదనపల్లి పిలిపించి దళిత సంఘాలన్నీ కూడా అక్కడికి వెళ్తా ఉంటే చిత్తూరు జిల్లాలో, తిరుపతిలో, మదనపల్లిలో ఇలా వందలాది మందిని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి ఇలా అనేక రకాలుగా ప్రజాస్వామ్యయుత ఆందోళనల్ని, శాంతియుత ఆందోళనల్ని, గాంధీ చూపించినటువంటి శాంతి మార్గంలో జరుపుతున్నటువంటి ఆందోళనల్ని ఇలా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఇలా చూస్తూ ఉన్నాం. ఇలా తిరుపతిలో ఇలా దళిత నాయకుల్ని అడ్వకేట్ శ్రావణ్ కుమార్ని కానివ్వండి, అదేవిధంగా జేడీ రాజశేఖర్ కానివ్వండి, జడ్జి రామకృష్ణ కానివ్వండి, ఇంకా ఇతర అనేక మంది వందలాది మంది దళిత మేధావులు నాయకులందరూ కూడా ఇలా నిర్బంధించి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు ఈ రోజున బాపూజీ పుట్టినరోజునాడే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి దళిత ఉద్యమకారుల మీద ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండని. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలను
శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి గాంధీ చౌక్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు ధన్యవాదాలర్పించారు. తెనాలి గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి సంఘ నాయకులు పూలమాలలు వేసి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు కొత్తమాస్ వెంకట మల్లికార్జునరావు మాట్లాడుతూ అహింసా మార్గంలో భారతదేశానికి స్వతంత్రాన్ని అందించిన మహనీయుడు బాపూజీ అని పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం కళ్ళగన్న ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలకులు తమ పాలన కొనసాగించాలని కోరారు. ఈ రోజున పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని తెనాలి పట్టణ ఆరవై సంఘం ఆధ్వర్యంలో గాంధీ గారి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడమైంది. అహింసో పరమధర్మ సత్యమేవ జయతే, గ్రామ స్వరాజ్యమే సురాజ్యం అనేటువంటి సిద్ధాంతాలతో యావత్ జాతిని ముందుకు నడిపించిన ఆ మహనీయుని సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని యావత్ జాతి ముందుకు నడవాలనే విషయాలను మీకు గుర్తు చేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సంఘ ప్రధాన కార్యదర్శి ఎం సత్యనారాయణ శెట్టి మాట్లాడుతూ గాంధీజీ మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పేర్కొన్నారు. శాంతి అహింస విధానాలను అవలంబించి స్వతంత్రం అందించిన గాంధీజీ సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని వివరించారు. అక్టోబర్ 2వ తేదీ అంటేనే మనం గుర్తుకొచ్చేది గాంధీ గారి జయంతి. మహాత్మా గాంధీ గారిని ఎన్నటికి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సమాజం కానీ మరవకూడదు. తన జీవితాన్ని ఈ స్వాతంత్ర పోరాటం కొరకు వెచ్చించి మౌన పోరాటాలు నిర్వహించి రక్తపాతం జరగకూడదు, యుద్ధం అనేటువంటిది రాకూడదు. మనం ఏ కార్యక్రమం సాధించాలన్నా శాంతి దూతలమై ముందుకు నడవాలని మనకు గొప్ప ఒక ఆదర్శాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. కార్యక్రమంలో జీవీపీఏ గుప్తా, ఎం శేష్ కుమార్, డాక్టర్ కారుమంచి సునీల్ కుమార్, భాస్కర్ని ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్యాషన్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్ వారి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ మరియు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అసోసియేషన్ సభ్యులు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనివాళులర్పించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు మాతంగి సత్యసాగర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాచిరాజు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతిని, నిస్వార్థంగా నిజాయితీగా దేశాన్ని పరిపాలించిన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. మహనీయుల ఆశయ సాధనకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని దేశానికి అందించినటువంటి ఓ మహత్తరమైన మనిషి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినాన్ని కూడా ఈరోజున ఇక్కడ జరుపుకుంటున్నాం. గాంధీ గారు దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి జాతిపిత అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్యక్తిగా ఎలా దేశం మొత్తాన్ని తన మాట మీద నడపగలిగాడో, ప్రధానిగా ఎలా ఉండాలి, ఎంత నిస్వార్థంగా ఉండాలి, ఏ విధంగా దేశాన్ని పరిపాలించాలి, పొట్టివాడైనా ఎంత గట్టివాడో నిరూపించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా చాలా గొప్ప మహామనీషి. కార్యక్రమంలో పట్టాస్వామి సీతావల్లభమూర్తి, అజ్గర్ అలీ, కొండవీటి రామారావు, నండూరి నారాయణరావు, హనుమంతరావు, బొమ్మదేవర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 151వ జయంతిని పురస్కరించుకొని తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వర ఆధ్వర్యంలో తెనాలి గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నాయకులు ధన్యవాదాలర్పించారు. అనంతరం పుణ్యులు పంపిణీ చేశారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు శుక్రవారం స్థానిక గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుండి భారతదేశానికి విముక్తి కల్పించిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని పేర్కొన్నారు. ఆయన అనుసరించిన మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. కార్యక్రమంలో సురేష్ కుమార్, సాయి, మణికంఠ, రాహుల్, శివరామకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా తెనాలి గాంధీ చౌక్లోని ఉన్న చాట గాంధీ గారికి పూలమాల ధరంకరించి మేము వారికి గౌరవవందనంగా గాంధీ గారు అనేక ఉద్యమాల్లో, స్వాతంత్ర ఉద్యమాల్లోనూ, అదేవిధంగా బాల్య వివాహాల ఉద్యమాల్లోనూ, స్వతంత్రంలో వచ్చేటప్పుడు విద్యావంతులు అవడానికి కానీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఉన్నతమైన భారతీయులుగా గుర్తింపు అందడానికి సహకారం అందించాడని జాతిపిత గురించి చెప్తున్నాను. తెనాలి నాజర్పేటలోని మనయిల్లు వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఆశ్రమ వాసులకు అల్పాహారం అందజేశారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య మాట్లాడుతూ సత్యం, అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు.
దేశాభివృద్ధిలో రైతులు కీలకమని చెప్పిన మహానేత వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎం సాయికృష్ణ, యేసుబాబు, జగదీశ్వరి, ఆశ్రమ నిర్వాహకులు మురళి, భారతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఈ రోజున నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ అల్పాహారం అందించటము, మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి యొక్క భారతదేశానికి చేసిన సేవల్ని ఒకసారి మళ్ళీ అందరికీ కూడా నెమరు వేసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా నడవాలని చెప్పి చేస్తున్నాం. గుంటూరు జిల్లా అక్కినే నాగార్జున ఫ్యాన్స్ మాజీ అధ్యక్షులు జూపల్లి వెంకట గాంధీ జయంతిని పురస్కరించుకొని జేవి గాంధీ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ధారా రామకృష్ణ, వెలగారాధ, సయ్యద్ జాకిర్ హుసేన్లు కేకును కట్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ధారా రామకృష్ణ మాట్లాడుతూ జేవి గాంధీ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అభిలాషించారు. జిల్లా అధ్యక్షుడు మాజీ ఆయన చనిపోయి 10-11 సంవత్సరాలు అవుతుంది. నాగార్జున అభిమానులు, గాంధీ అభిమానులు కేక్ కట్ చేసి పేదలకి భోజన వితరణ అనేది కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జేవి గాంధీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఈరోజు దాకా కొన్ని వందల మందికి అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎన్నో జేవి గాంధీ పేరు మీద, స్వచ్ఛంద సేవా సంస్థ పేరు మీద వారి అభిమానులు వంశీ, వెంకట్, సిరులు వీళ్ళందరూ కూడా చేయటం చాలా ఆనందదాయకం. చిన్ననాటి స్నేహితుడైన జేవి గాంధీ గారి జన్మదినం జరుపుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రెస్కి, ఫ్రెండ్స్కి, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమంలో జేవి గాంధీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు జూపల్లి వంశీ, గాలి వెంకట్, గాలి సూరజ్, సాల్మన్ రాజు, సిరిల్, విజయ్, విన్నీ బాబీ మరియు అక్కినే నాగార్జున మరియు జేవి గాంధీ అభిమానులు పాల్గొన్నారు. తెనాలి గంగానంపేటలోని జయప్రకాష్ నగర్లో ఎస్వీఎస్వీ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న అపార్ట్మెంటులకు భూమి పూజ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి డెవలపర్స్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి గంగానంపేటలోని జయప్రకాష్ నగర్లో ఎస్వీఎస్వీ డెవలపర్స్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్స్కు శుక్రవారం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ డెవలపర్స్ నిర్వాహకులు డాక్టర్ విజయ్, డాక్టర్ కమ్మ వెంకట కుమార్లను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కల్లూరి పవన్ కుమార్, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జి సాయి హరేరామ్, ఎల్ఐసి డిఓ జీవీపీఏ గుప్తా, కంభం రామారావు, కల్లం శ్రీనివాసరెడ్డి, కాజా శివప్రసాద్, కె రఘునాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. బహుళజన సేవా సమితి వారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలిలోని సంస్థ కార్యాలయంలో సభ్యులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం బహుళజన సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకుని తమ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించినట్లు తెలిపారు. తెనాలి వేమూరు నియోజకవర్గానికి చెందిన యువత ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈదర ఉమాలోహిత్, మేరుగ రవికుమార్, కె అనిల్, కొలకలూరు గ్రామానికి చెందిన మల్లవరు భరత్, ధారా ఏడుకొండలు, కొలకలూరు క్రిష్, రాధ, ఏ రవి, గోపి, కామేష్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బహుళజన సేవా సమితి మా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడానికి వేమూరు మరియు తెనాలి నియోజకవర్గాల నుంచి బహుళజన సేవా సమితి సభ్యులు మరియు అదేవిధంగా వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు రావడం, వాలంటీర్లుగా స్వచ్ఛందంగా అందరూ ముందుకు రావడం జరిగింది. గ్రామ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు వేమూరు శాసనసభ్యులు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గం కొల్లూరులో గ్రామ సచివాలయ వాలంటీర్ సిబ్బందిని చప్పట్లు చరుస్తూ అభినందించారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే మేరుగు నాగార్జున చప్పట్లు కొట్టి ప్రశంసించారు. అదేవిధంగా వేమూరు ప్రధాన కోడల్లో పార్టీ నాయకులు చప్పట్లు కొట్టి గ్రామ సచివాలయ వాలంటీర్ వ్యవస్థను అభినందించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దున్నా మేరేశ్బాబు, గుమ్మడి దానియేలు, వేమూరు జక్రయ్య, సజ్జా వాసు, తలతోడి జిగిన్బాబు, దొప్పరపూడి జ్యోతిబాబు, బాలిగి శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకులు తోటకూర కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు మహాత్మా గాంధీ 151వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గాంధీజీ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు పూలమాల వేసి ఘన్యవాలర్పించారు.
అనంతరం భారతీయ జనతా పార్టీ నాయకులు తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ పూజ్య బాపూజీ సిద్ధాంతాలను అనుసరించి సమాజంలోని ప్రతి ఒక్కరూ పయనించాలని అన్నారు. నేటి యువత గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ షబీర్, భారతీయ జనతా పార్టీ నాయకులు శీలం తిరుపతమ్మ, కళ్యాణం రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే తయారీ మండలం కొలకలూరు గ్రామంలో గాంధీ జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు కాళీశెట్టి శివభావన్ నారాయణ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉత్తరప్రదేశ్ లో మగ మృగాల దాడికి బలైపోయిన మనీషా వాల్మీకి దుస్థితి దేశంలో మరే మహిళకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, న్యాయస్థానం ఈ కేసును సూటుగా స్వీకరించాలని కోరుతూ తెనాయి పట్టణంలోని ఐతానగర్ యువకులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీని చేపట్టారు. ఐతానగర్లోని జగజ్జీవనరామ్ విగ్రహం నుండి రజిక చెరువు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ నిరసన ర్యాలీలో యువకులు మనీషా అత్యాచార నిందితులను అదుపులో తీసుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐతానగర్ యువకులు మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు దళితుల మీద దాడులు పెరుగుతున్నా ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. అగ్రవర్ణాలపై దాడులు జరిగితే వెంటనే స్పందించే పాలకులు దళితులపై వరుస దాడులు జరుగుతూ ఉన్నా పట్టీ పట్టినట్టుగా వ్యవహరించడం దారుణమని అన్నారు. మనీషా వాల్మీకి మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొమ్ము రాయల్, అత్తోట ప్రమోద్, డానియల్ ఫ్యాన్సీ, కోట సుధీర్, కోట ప్రవీణ్, భార్గవ్, శ్యామ్, దిలీప్, లింకన్ పలువురు ఐతానగర్ యువకులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఢిల్లీలో నిర్భయ కానీ, అలాగే దిశ కానీ, ప్రియాంక రెడ్డి, ఇప్పుడు రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో మనీషా వాల్మీకి, కొంచెం అగ్రకులాల్లో పుట్టిన స్త్రీలకి ఎటువంటి అన్యాయం జరిగినా కానీ తక్షణం ప్రభుత్వం, అలాగే కార్మిక వ్యవహార శాఖ, అలాగే పోలీసులు, కోర్టులు, చట్టాలు అన్నీ తక్షణం పనిచేస్తున్నాయి. కానీ దళితుల మీద దాడుల విషయానికి వచ్చేసరికి ఎటువంటి న్యాయానికి నోచుకునే పరిస్థితుల్లో ఈరోజు దళితులు ఉన్నారు. ఈరోజు మనం యూపీలో చూసుకుంటే చాలా అన్యాయమైన పరిస్థితి ఏంటంటే, ఆ అమ్మాయిని విపరీతంగా మానసికంగా అలాగే శారీరకంగా అమ్మాయిని బలత్కారం చేసి, ఆ అమ్మాయిని శారీరకంగా హింసించి చంపేసిన తర్వాత పోలీసులు కానీ, అలాగే న్యాయ వ్యవస్థ కానీ, అలాగే డాక్టర్స్ కానీ, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకు అనుకూలంగా తీర్పులు ఇవ్వడం, వాళ్ళకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఈరోజు ఈ ర్యాలీ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే, యూపీలో జరిగినటువంటి 19 ఏళ్ల యువతి అయినటువంటి మనీషా అనే అమ్మాయి దారుణంగా అత్యాచారం జరిగి, దారుణంగా ఆమె రేపు గురికాబడి ఆమెని చిత్రవధ చేసి, ఆమె శరీరాన్ని కనీసం వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పగించకుండా పోలీసులే దహనం చేసిన చర్య అనేది చాలా భారతీయ సమాజం అనేది చాలా సిగ్గుపడాల్సిన చర్య. జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలను కొల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కొల్లిపర తహసీల్దార్ నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు మరియు పలు శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. అనంతరం అధికారులు జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏఎన్ఎంలు, పారిశుధ్య సిబ్బంది, అలాగే సచివాలయ సిబ్బంది, వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి బాగా పనిచేశారు. మరి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున సాయంత్రం 7 గంటలకు ప్రజలందరినీ కూడా ఒక పిలుపు ఇచ్చారు పంచాయతీరాజ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర. మహానుభావుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు, వారు గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్లో 1869 అక్టోబర్ 2న జన్మించారు. అలాగే 1948 జనవరి 30న మరణించడం జరిగింది. అంటే దాదాపు 79 సంవత్సరాలు వారు జీవించారు. కానీ పేరుకు 79 కానీ మనకు స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా మన మనసుల్లో నుంచి ఏనాడు చెరిగిపోలేదు. అందువల్ల ఈ సందర్భంగా కొన్ని మంచి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అందిస్తున్న కోవిడ్ వైద్య సేవల గురించి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సంతకుమారి శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 200 పడకల ఆసుపత్రికి గాను 217 మంది కోవిడ్ బాధితులు వైద్య సేవలను పొందుతున్నట్లు ఆమె తెలిపారు. శుక్రవారం 31 మంది అడ్మిట్ కాగా 23 మంది డిశ్చార్జ్ అయినట్లు డాక్టర్ సంతకుమారి వివరించారు. అలాగే తెనాలి డివిజన్లో శుక్రవారం కోవిడ్ కేసుల నమోదు వివరాలను తెలియజేశారు. తెనాలి టౌన్లో 8, సంగం జాగరముడి పిఎస్సీ పరిధిలో 5, ముండంగి పిఎస్సీ పరిధిలో 9, పెరవల్లో 5, దుగ్గిరాల్లో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
హెచ్సీవీ న్యూస్ ను యూట్యూబ్ లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికై సచివాలయ వ్యవస్థ దోహదపడుతుంది. ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన. శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్. గాంధీజీ మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి. తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. పట్టణంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీజీ 151వ జయంతి వేడుకలు. గుంటూరు పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియామకమైన అన్నాబత్తుని జయలక్ష్మిని సత్కరించిన టీడీపీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు.